హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా ఈవినింగ్ టైంలో పిల్లలకైనా పెద్దలకైనా ఏమైనా స్నాక్స్ లాంటివి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయేది వన్ ఆఫ్ ద బెస్ట్ సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ. ఇప్పుడు మనం పేపర్ అటుకులతో చుడువా ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి కావలసినవి వస్తువులు పేపర్ అటుకులు, ఉప్పు, పల్లీలు, పుట్నాలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, మినపప్పు, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు. కరివేపాకును కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదు. ముందుగా స్టవ్ వెలిగించి దానిపై వెడల్పాటి పాత్రను పెట్టండి. అందులో 3 లేదా 4 పావుల నూనెను పోసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు, పుట్నాలు, వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తగినంత ఉప్పు మరియు పసుపు వేసి కలియబెట్టండి. వేసినవన్నీ కొంచెము ఫ్రై అయినాక పేపర్ అటుకులను అందులో వేసి కలపాలి. ఈ విధంగా అటుకులు కరకర అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. వీటిని ఏదైనా డబ్బాలో భద్రపరచుకోవచ్చు. ఇవి నెల రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.